నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చాలామంది పిల్లలు లేనివారు ఆర్ఫనేజ్ నుంచి ఎక్కడి నుంచి అన్న పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుందామని ఆలోచన చేస్తారు. అలా పెంచుకునే వారికి డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియదు. వారికి మీ పద్ధతిలో ఏ విధంగా పేరు అనేది ఇవ్వటం జరుగుతుంది? పిల్లల్ని దత్తత తెచ్చుకోవటం అంటే మాకు తెలిసిన సంస్కృత లాంగ్వేజెస్లో అదొక ప్రక్రియ, శాస్త్ర ప్రకారంగా దత్తత తీసుకోవటం అంటాం. అంటే మనకి దానికి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. జనరల్గా ఇలా పిల్లల్ని తెచ్చుకునేటప్పుడు ఒకప్పటి కాలంలో అయితే కనుక నిజంగానే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ అవి తెలిసే కాదండి. సో మనం ఎప్పుడైతే దత్తత తీసుకుంటామో, అంటే దత్తత స్వీకారం అయితే ఎప్పుడైతే అవుతుందో ఆ నిమిషాన్ని ఆ రోజుని కౌంట్లోకి తీసుకొని దాన్ని బట్టి పేరు పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒరిజినల్ పేరెంట్స్ కాకుండా ఎవరైతే పేరెంట్స్గా ఉంటున్నారో వాళ్ళు ఎప్పుడైతే తీసుకుంటారో, అంటే ఆ స్వీకారం అనేది ఉంటుంది చూడండి, స్వీకరించటం ఆ టైంని తీసుకుంటాం. సో జనరల్గా అన్నీ చూసుకుని మనం పవర్ఫుల్ టైంలోనే స్వీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ మధ్య కొన్ని ఏమిటంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ని వాళ్ళు నోట్ చేయటం. టైమ్ అంటే ఇది నేను నమ్మనండి, అక్కడ ఏం జరుగుతాయో మనకు తెలీదు. సో టైం మీద బేస్ అయ్యి అయితే పెట్టకూడదు. బట్ నా సిస్టంలో ఏంటి అంటే నా దగ్గరికి ఒక డేట్ ఆఫ్ బర్త్ టైం వస్తే నేను రెండింటిని కలుపుకుంటూ చేస్తాను. కాబట్టి ఆ టైమ్ ఆ పీరియడ్లోనే ఉంటుంది నా పేరు సెలెక్షన్ అంతా. సో ఇలా ఇచ్చినప్పుడు నేను టైం ఫ్యాక్టర్ని వదిలేస్తానండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటాను. ఒకటికి రెండు సార్లు అడుగుతాను, ఇదేనా డేట్ ఆఫ్ బర్త్? ఈ డేట్ ఆఫ్ బర్త్ బేసిస్ మీదే మీకు పేరు ఇవ్వడం జరుగుతుంది. రేపు పొద్దున ఇది కాదండి, వేరే డేట్ ఆఫ్ బర్త్ అన్నా కూడా నేను చేసేది అయితే ఏం లేదు. మనిషి ఒకసారి పుడతాడు, ఒకసారే చనిపోతాడు అని కనుక మనం అనుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇవ్వడం కూడా నాకు ఒకసారే జరగాలండి. మార్చుకోకూడదు, దొరికింది అనకూడదు, అవన్నీ పెట్టుడు కదా, డేట్ ఆఫ్ బర్త్స్ కావు కాబట్టి. ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే మన ఇండియా నుంచి కూడా పిల్లల్ని ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి దత్తత తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఒక్కొక్కసారి అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బట్ వాళ్ళు ఎక్కడ ఓపెన్ కాదు, డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తూ ఉంటారు. కొంతమందికి ఏం తెలియకుండానే మాకు తెలిసిన వాళ్ళకి పాప పుట్టింది మేము తెచ్చుకున్నాము, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి వచ్చింది మేము తీసుకున్నాము. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకున్నామా, ఎప్పుడైతే మీరు ఒక పాపనో బాబునో తీసుకుంటారో ఆ నిమిషం మర్చిపోండి, వాళ్ళని మేము దత్తత తీసుకున్నాము. ఆ నిమిషం నుంచి మీరు వాళ్ళకి రియల్ పేరెంట్స్. అంతేకాని మనకి తెలిసిన వాళ్ళ దగ్గర, తెలియని వాళ్ళ దగ్గర మేము అమ్మాయిని దత్తత తెచ్చుకున్నాం, మేము అబ్బాయిని దత్తత తెచ్చుకున్నాం అని అంటుంటారు. మరి ఈ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని పేరెంట్స్గా ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే వాళ్ళు వినే ప్రతి నిమిషంలో కూడా మీరు ఇదే మాట చెప్తున్నారు కదా. సో మీరు ఎందుకు తీసుకున్నారు, మీకోసమా వాళ్ళ కోసమా? మీకు భగవంతుడి సంతానం ఇవ్వకపోతే మనిషిగా ప్రయత్నం చేసి సంతానాన్ని తెచ్చుకుంటున్నారు, చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇది అందరికీ చెప్పేసుకొని, లేకపోతే పిల్లలు 15 ఏళ్ళ తర్వాత మేము నిజం వాళ్ళకి చెప్పేయాలి. చాలా సినిమాలు కూడా వచ్చినాయి, అది సినిమా, ఇది లైఫ్ అండి. అంతకాలం మన దగ్గర పెరిగిన పిల్లలు మనం పేరెంట్స్ కాదు అంటే వాళ్ళు సైకలాజికల్గా డౌన్ అన్నా అవుతారు, వెళ్ళిపోనన్నా వెళ్ళిపోతారు. దీనివల్ల ఉపయోగం ఉందా? కొన్ని సినిమాల్లో నా అసలు అమ్మని వెతుక్కుంటూ వెళ్ళిపోతానని దేశాలు ఖండాలు సముద్రాలు దాటి వెళ్ళిపోతాడు అది సినిమా, బట్ ఇక్కడ అలా ఉండదండి. కాబట్టి మనం దత్తత అనే ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఆ నిమిషం మీరు ఆ సీక్రెట్ని దాచేయండి, వాళ్ళకి ప్రేమను పంచండి. ఎలాగో మీరు తీసుకున్న టైమే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది కాబట్టి ఆ ముహూర్త బలంలోనే పేరు ఇవ్వటం అంటూ జరిగితే వాళ్ళు బాగుంటారు. తర్వాత దీంట్లో నేను కొన్ని విన్నానండి, మేము పెంచామండి వీళ్ళని సరిగ్గా, వాళ్ళ అమ్మ బుద్ధులు వచ్చినాయి, వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చినాయి. నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే కనుక ఈ మాటలు అన్నందుకు వాళ్ళని శిక్షించాలి అని నేను కోరుకుంటాను. పెంచింది మీరు, వాడు 2 రోజులు 3 రోజుల వయసులో మీ దగ్గరికి వచ్చాడు, పెంచింది మీరు. కానీ ఈ మాట ఎందుకు అంటున్నారు అర్థం చేసుకోండి. మీకు పవర్ఫుల్ నేమ్ని నేను ఇవ్వగలను, కానీ మీ ఇంట్లో సిచ్యుయేషన్ మార్చగలనా? మీ బిహేవియర్ని నేను మార్చగలనా? మార్చలేను కదా. సో దత్తత డేట్ ఆఫ్ బర్త్ తెలియవు అంటే మాత్రం నేను తీసుకునేది ఏమిటి అంటే వాళ్ళు తీసుకున్న ఆ పవర్ఫుల్ టైంని తీసుకుంటా, డేట్ని తీసుకుంటాను. మాక్సిమం మ్యాచ్ అవుతూ ఉంటాయండి. ఒకసారి ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అండి, మీకు ఇచ్చేస్తున్నాం మేము అంటారు. మీరు నాకు ఇచ్చినట్టు మూడో కంటికి కూడా తెలియదు,
ఎందుకంటే నేనే చెప్తున్నా అండి, ఈ నిజాన్ని మీరు దాచేయండి, అటువంటిప్పుడు మూడో కంటికి తెలియదు. నేను చెప్పను, మీరు కూడా అలాగే ఉంటే మీరు పెంచుకున్న పిల్లలే అయినా సరే కన్న పిల్లల కంటే బాగుంటారు. అది పేరు బలం కావచ్చు. నేను న్యూమరాలజిస్ట్ని కాబట్టి నేను అంటాను నేను ఇచ్చిన పేరు బలం అని, కానీ అక్కడ ఆ ముహూర్త బలం కూడా కావచ్చు. సో టైం మాత్రం డేట్ మాత్రం తెలియకపోతే మేము ఇలాగే తీసుకుంటాము, తెలిస్తే దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటాము. ఏదేమైనప్పటికీ మ్యాచ్ చేసి చూస్తూ ఇచ్చిన పేర్లు బాగుంటాయి కాబట్టి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీదే మేము డిపెండ్ అయ్యి ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రిజల్ట్స్ విల్ బి రాంగ్, మీరు చూసుకోవాలి. విన్నారు కదండి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు లేనివారు పిల్లల్ని దత్తత తీసుకుంటూ ఉంటారు. అయితే వారికి ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది లేనప్పుడు ఏ పద్ధతిలో పేరిస్తారు? అంటే ఇప్పుడు మేడం చెప్పారు, అంటే మీరు ఏ క్షణం అయితే ఏ టైంలో అయితే ఏ డేట్లో అయితే మీరు దత్తత స్వీకారానికి తీసుకుంటారో అదే టైంను బేస్ చేసుకుని, అలాగే మీరు ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే రెండింటిని కంపేర్ చేసుకుని పేరు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా 100% సక్సెస్ ఉండాలనే ఉద్దేశంతోనే పేరు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిందంతా మీరు ఆ పిల్లలకి ఎటువంటి బాటను వేస్తారు, ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా మీరు వాళ్ళకి క్రియేట్ చేస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.